पेपर टू कंबाइन क्रॉप कंबाइन प्रॉब्लम्स। सो इन कंबाइन प्रॉब्लम्स वी सी डिफरेंट टाइप्स ऑफ कंबाइन प्रॉब्लम्स। सो इन द फर्स्ट प्लेस सेज अबाउट स्पेक्ट्रल प्रॉब्लम्स, यू मस्ट नो द वैल्यूज ऑफ द यूवी आईआर एन एम आर। यूवी एन एम आर आईआर वैल्यूस मन के प्राक्टिस अटे मन प्रॉब्लम्स सॉल्व चेयरने ईजी अदरवाइज इट इज डिफिकल्ट। ओके సో ఎందుకంటే మనం వాల్యూస్ వాల్యూస్ తెలియకుండా స్పెక్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి కంపల్సరిగా మీరు ఏం తెలుసుకోవాలండి, ఏం చేయాలంటే వాల్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. మరి నేను చెప్పాను యూవీ ప్రాబ్లమ్స్ మనం సెపరేట్గా సాల్వ్ చేసాం, అలాగే ఐఆర్ ప్రాబ్లమ్స్ యొక్క వాల్యూస్ చెప్పాం, ఐఆర్ వాల్యూస్ చెప్పాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. అలాగే ఎన్ఎంఆర్ ప్రాబ్లమ్ వాల్యూస్ చెప్పాం, దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఈ మూడింటిని ఉపయోగించి అలాగే మాస్ స్పెక్ట్రల్ వాల్యూస్ వీటిని ఉపయోగించి మనం ఏం చేసామండి, సమ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం, దాని రిలవెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాన్ని బట్టి మనకి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది చేసుకుంటాండి, చేసుకుంటే కనుక మనం బాగా చేయొచ్చు, చేయకపోతే కనుక డిఫికల్ట్, చేయకపోతే కనుక ఓకేనా. మరి ఇది చేసి ఉంటారా అని అనుకుంటున్నాం, ఓకేనా. అయితే చేస్తే కనుక నెక్స్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే క్రిప్టోగ్రాఫీ కోసం ఏం చెప్పుకుంటామంటే క్రిప్టోగ్రాఫీ అంటే సెపరేషన్ టెక్నిక్స్. Separation techniques means we conducting reactions. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ కనుక తీసుకుంటే ఆ కెమికల్ రియాక్షన్స్ని కన్ఫర్మ్ రియాక్షన్ జరిగేటప్పుడు జరిగిన తర్వాత కూడా కన్ఫర్మ్ చేయడం కోసం మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం, అట్లనే సెపరేషన్ టెక్నిక్స్ అంటాం. ఒకటి అందులో టిఎల్సీ, ఫస్ట్ థిన్ లేయర్ ప్రింటర్ కట్టడం, టిఎల్సీని థిన్ లేయర్ ప్రింటర్ కట్టడం. నెక్స్ట్ పేపర్ ప్రింటర్ కట్టడం, ఓకేనా. సో జస్ట్ లైక్ దట్ టిఎల్సీ, ఓకేనా. అలా ఫస్ట్ మనకి ఎస్టాబ్లిష్ చేసిందే పేపర్ ప్రింటర్ కట్టడం, దాని తర్వాత థిన్ లేయర్ ప్రింటర్, ఓకేనా, టిఎల్సీ. దాని తర్వాత మనకి పేపర్ ప్రింటర్ కట్టి టిఎల్సీ తర్వాత కాలం ప్రింటర్ కట్టి కాలం ప్రింటర్ కట్టి, ఓకేనా. కాలం ఫోటోగ్రఫీల తర్వాత ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోఫోర్స్, ఎలక్ట్రోఫోరసిస్ సెపరేషన్ టెక్నిక్స్. దాని తర్వాత క్రోమటోగ్రఫీ టెక్నిక్స్, దట్ ఈస్ కాల్డ్ జీసి గ్యాస్ క్రోమటోగ్రఫీస్ అండ్ హెచ్పిసిఎల్ హై ప్రెజర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, హెచ్పిఎల్సి, ఓకేనా, హై ప్రెజర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇవి మనకి సెపరేషన్ టెక్నిక్స్. ఈ సెపరేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా మనం ఏం తెలియజేసుకుంటాం అంటే ఏం నేర్చుకుంటామని అంటే కాంపౌండ్స్ ప్యూరిటీని నేర్చుకుంటాం, కాంపౌండ్స్ యొక్క ప్యూరిటీ. వీ హ్యావ్ టు నో ద ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్స్, కాంపౌండ్ యొక్క ప్యూరిటీని మనం తెలుసుకుంటాం, ఓకేనా. సో కాబట్టి ద ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్స్ ఆర్ ఫ్రమ్ బై యూజింగ్ సెపరేషన్ టెక్నిక్స్. సెపరేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి కాంపౌండ్ యొక్క ప్యూరిటీని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇవి మనకన్నీ కూడా టిఎల్సి పేపర్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ, సెపరేషన్ టెక్నిక్స్, దట్ ఈజ్ ఇయర్ ఇన్ విచ్
Chromatography is the separation of mixtures by passing it in solutions or suspensions or as a vapor through a medium in which, okay, ఇది ఏం జరుగుతుంది అంటారండి సెపరేషన్ టెక్నిక్స్ అనేది ఎలా జరుగుతుంది క్రోమటోగ్రఫీ ఓకేనా సో దీన్ని ఏమన్నా క్రోమటోగ్రఫీ సెపరేషన్ టెక్నిక్స్ ఏంటండి క్రోమటోగ్రఫీ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ మిక్సెస్ సెపరేషన్ ఆఫ్ మిక్చర్స్ బై పాసింగ్ ఇట్ ఇన్ సొల్యూషన్స్ ఆర్ సస్పెన్షన్స్ ఆర్ ఏ వేపర్ ఓకేనా అదేంటి వేపర్ దేంట్లో ఏం చేస్తాం గ్యాస్ క్రోమటోగ్రఫీలో గ్యాస్ క్రోమటోగ్రఫీలో మనం ఏం చేస్తామండి వేపర్ ఓకేనా సో ఈజ్ నోన్ యాజ్ ద సెపరేషన్ టెక్నిక్స్ సెపరేషన్ టెక్నిక్స్ ఆర్ ఇన్వాల్వ్స్ సాల్వెంట్ సెపరేషన్ అనే సాలిడ్ మీడియం Distillation takes advantages of differences in boiling points. Evaporation removes a liquid from a solution to leave a solid material. Filtration separate and solid separation. Okay. What is the separation techniques? The separation techniques that can be used to separate two different states of matter such as liquid and solid. అట్లా మనం ఏం చేస్తామంటే సెపరేషన్ అనేది చేస్తారు సో దట్ ఈజ్ ఫస్ట్ యాక్చువల్గా సెపరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం సెపరేషన్ అనేది చేస్తాం ఏంటంటే డిస్టిలేషన్ ప్రాసెస్ డిస్టిలేషన్ ప్రాసెస్ Everyone is out searching for gold. Gold. For example, మనం గోల్డ్ కానీ ఐరన్ కానీ ఓర్స్ నుంచి ఎలాగా మనం గోల్డ్ తయారు చేస్తాం అంటే ద సెపరేషన్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ ది మెనీ అంటే మనకి అది ఎక్కడ దొరుకుతుంది రాళ్ళు దొరుకుతూ ఉంటుంది దాన్ని తీస్తాం దాన్ని తీసి మనం ఏం చేస్తాం సెపరేషన్ అనేది చేస్తాం Everyone is out searching for gold, not that many of those searching is going to get much gold. In a chemical reaction, it is important to isolate the components, interests from all the other materials so they can be further characterized studies of biochemical systems, environmental analysis, pharmaceutical research. These and many other areas of research requires to reliable separation method. Reliable సెపరేషన్ మెథడ్ సో దట్ ఈజ్ అందులో మెయిన్ ఏంటి అంటే క్రోమటోగ్రఫీ మెయిన్ ఏంటి క్రోమటోగ్రఫీ క్రోమటోగ్రఫీ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ ఏ మిక్చర్ బై పాసింగ్ ఇట్ సొల్యూషన్ ఆర్ సస్పెన్షన్స్ ఆర్ యాజ్ ఎ వేపర్ త్రూ ఏ మీడియం ఇన్ విచ్ కాంపోనెంట్స్ మూవ్ ఎట్ డిఫరెంట్ రేట్స్ మూవ్ ఎట్ డిఫరెంట్స్ అంటే రెండింటిని మనకు పాసింగ్ అవుట్ కానీ చేస్తే దాని ఏమవుతుందండి డిఫరెంట్గా మూవ్ అవుతుంది అంటారు థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ మిక్చర్స్ దట్ ఆర్ కెన్ బి కలర్డ్ ఎస్పెషల్లీ పిగ్మెంట్స్ ఓకే అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ పేపర్ క్రోమటోగ్రఫీ పేపర్ క్రోమటోగ్రఫీ ద ప్రిన్సిపల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ ఫస్ట్ వన్ ఏంటి మనకి క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ సెపరేషన్లో ఫస్ట్ వన్ పేపర్ క్రోమటోగ్రఫీ ద ప్రిన్సిపల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ ద ప్రిన్సిపల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ The principles involved is partition chromatography where
in the substance are distributed or partitioned between liquid phases. One phase is the water, which is held in the pores of the filter paper used, and other is the mobile phase, which moves over the paper. Okay, na? Ikkada manike paper lo mana em chestam ante paper lo oka paper teeskuntam paper ni teeskunte paper lo mana den nunchi tayar chestarandi paper lo pulp of the trees trees ek pulp okay na అంటే మనకి సర్వీస్ కానీ స్వభావం కానీ ఇలా మనకి పేపర్ దేనితో చెక్కతో తయారు చేస్తారు పల్ప్ ఆఫ్ ది ట్రీస్ అందులో మనకి ఏముంటుంది అంటే సెల్యులోజ్ అనేది ఉంటుంది ఏముంటుంది అంటే సెల్యులోజ్ ఇది సెల్యులోజ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం అక్కడ ఏదైతే కెమికల్ అనేది పెట్టామో ఆ కెమికల్ ని ఏం చేస్తాం అంటే డాట్స్ సబ్స్టెన్స్ రియాక్షన్ మిక్చర్ ప్రొడక్ట్స్ ఇలాగా మూడు పాయింట్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ మూడు పాయింట్స్ ఏమవుతాయి అంటే ఇది ట్రావెలింగ్ అనేది జరుగుతుంది ఈ ట్రావెలింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఒకే రకంగా జరగట్లేదు మూడు ఇప్పుడు రియాక్షన్స్ అంటే ఇందులో ఏముంటాయి రెండు ఉంటాయి అంటే సబ్స్టెన్స్ ఉంటుంది ప్రొడక్ట్ ఉంటుంది అంటే రియాక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి అందులో మనం తీసుకున్న మెటీరియల్ కూడా పాసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా ప్రొడక్ట్ కన్వర్ట్ అవుతుంది కదా సబ్స్టెన్స్ అప్పుడు దీన్ని పెట్టేటప్పుడు సబ్స్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చినాను దీనికి ఎదుర్కొంటే సబ్స్టెన్స్ వస్తుంది దీనికి ఎదుర్కొంటే ప్రొడక్ట్ వస్తుంది ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మనకి రియాక్షన్ అనేది కంప్లీట్ అయిందని తెలుస్తుంది ఎప్పుడంటే ప్రొడక్ట్ లో స్పేస్ వచ్చింది లేకుంటే ఈ రెండు కనుక వచ్చాయి అనుకోండి అంటే సబ్స్టెన్స్ ప్రొడక్ట్ రియాక్షన్ మిక్చర్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఈ మూడింటిలో కనుక చూసుకుంటే ఇది సబ్స్టెన్స్ ఇక్కడ వరకు ట్రావెల్ అయింది మొబైల్ ఫేజ్ లో దీని ఏం చెప్తారంటే మనకు తీసుకున్న కాంపౌండ్ ని ఫస్ట్ ఇందులోకి ఏదైనా సెపరేటింగ్ రియాజెంట్ ఇథనాల్ మిథనాల్ మొబైల్ ఫేజ్ అనేది పెడతాం 1:1, 2:1, 1:5 లైక్ ఆ మొబైల్ ఫేజ్ లో మనకి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం దాన్ని తీసుకుని ఇందులో వేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇందులో ఈ పేపర్ ని డిప్ చేస్తాం పేపర్ ని డిప్ చేస్తాం డిప్ చేసి ఇందులో పెట్టినప్పుడు ఈ మొబైల్ ఫేజ్ ని యూజ్ చేసి మొబైల్ ఫేజ్ యూజ్ చేసి ఇది ఇక్కడ పెట్టిన పాయింట్స్ ఏమవుతాయి అంటే ఈ ఇది రన్ అవుతూ ఉంటుంది ఏది మనం తీసుకున్న వైట్ లిక్విడ్ అనేది ఇలా పైకి రన్ అవుతూ ఉంటుంది రన్ అవుతూ ఉన్నప్పుడు అవి ఇలా ఏమవుతాయి పైకి ఈ విధంగా మూవ్ అవుతుంటుంది అలా కలర్ ఇలాగా కలర్ అనేది మూవ్ అవుతుంటుంది మూవ్ అయినప్పుడు ఇది ఇది సబ్స్టెన్స్ ఇది కూడా ఇది సబ్స్టెన్స్ ఇది ప్రొడక్ట్స్ అంటే కన్వర్షన్ ఆఫ్ ది రియాక్షన్ ఇది కూడా ప్రొడక్ట్ ఓన్లీ ప్రొడక్ట్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈ విధంగా మూడు స్పాట్స్ అనేది రావడం జరుగుతుంది దీన్ని బట్టి మనం ఏమి ఐడెంటిఫై చేస్తామంటే ఎదర్ రియాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అన్నమాట అంటే ఒక రియాక్షన్ కంప్లీట్ అయ్యింది లేనిది దానికోసం తెలుసుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట ఓకేనండి So what is the technique ఇది ఎలా పనిచేస్తుంది అంటే ద క్రోమాటోగ్రఫీ కెన్ బి యూజ్ టు సెపరేట్ మిక్చర్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్స్ మిక్చర్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్స్ ని సెపరేట్ చేయడం యూజ్ చేస్తుంది ఏ స్పాట్ ఆఫ్ ది మిక్చర్ ఇస్ ప్లేస్డ్ నియర్ ద బాటమ్ ఆఫ్ ది పీస్ ఏదండి ఇక్కడ ఇది మిక్చర్ ఎం ఓకేనా డాటెడ్ గా చేస్తే ద పేపర్ ఈజ్ దెన్ ప్లేస్ అప్రైట్ ఇన్ ఏ సూటబుల్ సాల్వెంట్ ఏదండి ఇందులో మొబైల్ ఫేజ్ లో కనుక పెడితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే సచ్ ఏ వాటర్ యాజ్ దట్ సాల్వెంట్ సోక్స్ అప్ ద పేపర్ ఇట్ క్యారీస్ ద మిక్చర్ విత్ ఇట్ అప్పుడు ఏదైతే వాటర్ రియాజెంట్స్ ఉందో సొల్యూషన్ లో పెట్టామో ఆ సొల్యూషన్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంటారు చూడండి ఎప్పుడన్నా కొంచెం ఒక పేపర్ తీసుకోండి పీస్ ఆఫ్ పేపర్ తీసుకునే హాఫ్ పేపర్ దాని ఏదైనా ఒక గ్లాస్ లో కానీ దేంటన్నా కానీ పెట్టినప్పుడు దాన్ని వన్ సైడ్ డిప్ అయ్యి కనుక పెడితే
అదేమవుతుందంటే ఆ తడి చెమ్మ ఏమవుతుందంటే మార్చి సోకింగ్ సోక్ అనేది ఏమవుతుంది అలాగా పైకి ఆ వాటర్ మార్క్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఎలాగెళ్తున్నాయంటే ఇక్కడ పేపర్లో ఉన్న సెల్యులోజ్ అనేది ఇట్స్ ఎ బెస్ట్ అబ్జర్వెంట్ పేపర్లో ఉన్న సెల్యులోజ్ అనేది బెస్ట్ అబ్జర్వెంట్ సో కాబట్టి అబ్జర్వేషన్ అనేది జరుగుతూ వెళ్తుంది అలాగే క్లాత్ క్లాత్స్ ఎప్పుడైనా చూసారు మీరు చిన్నదే మనకి ఏదైనా వాటర్లో క్లాత్కు ఒక ఎండ్ వాటర్లో కనుక పెట్టి మిగతా ఎండ్ కనుక బయట పెడితే ఈ వాటర్ ఏమవుతుందంటే దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ బయటకు వస్తుంటుంది అప్పుడు ఈ టప్లో కానీ గ్లాస్లో కానీ ఉన్న వాటర్ ఏమవుతుందంటే బయటికి ట్రావెల్ అవుతుంది త్రూ ది క్లాత్ ఇక్కడ క్లాత్ మనకి ఏంటంటే బెస్ట్ అబ్జర్వెంట్ ఆఫ్ ది వాటర్ మాయిశ్చర్ ఓకేనా సో కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుందండి అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది బయట కానీ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్సింగ్ సో వై బికాస్ ఆఫ్ క్లాత్స్ లో కూడా ఏమంటుందండి సెల్యులోజ్ అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి ఏం జరిగింది వాట్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ ఇస్ పేపర్ క్రోమటోగ్రఫీ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ పేపర్ క్రోమటోగ్రఫీ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ వేర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ కెన్ బి ఈదర్ పార్టిషన్స్ క్రోమటోగ్రఫీ ఆర్ అబ్జర్ప్షన్ క్రోమటోగ్రఫీ దీని ఏమంటండి పార్టిషన్ క్రోమటోగ్రఫీ కానీ లేదా అబ్జర్ప్షన్ క్రోమటోగ్రఫీ కానీ అని అంటారు ఇన్ పేపర్ క్రోమటోగ్రఫీ సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ఫేజ్ ఆఫ్ లిక్విడ్ ఓకేనా అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ టు అనలైజ్ ఆర్ సెపరేట్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏ మిక్చర్స్ పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ యూజ్డ్ టు అనలైజ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ డ్రగ్స్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మాసిటికల్ కంపెనీస్ యూజ్ దీస్ టెక్నిక్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిటర్మైనింగ్ ద పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ అండ్ టెస్టింగ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ పొల్యూషన్స్ కానీ లేదా టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ యాంటీబయాటిక్స్ కానీ టెస్ట్ చేయడానికి ఫార్మాసిటికల్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనండి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది పేపర్ క్రోమటోగ్రఫీ పేపర్ క్రోమటోగ్రఫీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ద మెయిన్ అడ్వాంటేజెస్ దట్ పేపర్ క్రోమటోగ్రఫీ ఆఫర్స్ ఆర్ సింప్లిసిటీ లో కాస్ట్ అండ్ అన్అటెండెడ్ అస్లేవ్ ఫ్రీ ఆపరేషన్స్ అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఇట్స్ ఎ వెరీ లో కాస్ట్ దీని యొక్క హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ద హ్యాండ్లింగ్ ఆఫ్ ది దిస్ ఈజ్ వెరీ ఈజీ ఇట్ కెన్ బి రన్ ఇన్ వేరియస్ మోడ్స్ అలాగే దీన్ని కూడా మనం వేరియస్ మోడ్స్లో రన్ చేయొచ్చు వేరియస్ మోడ్స్లో రన్ చేయొచ్చు అండ్ క్వాంటిటేషన్స్ మే బి అచీవ్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఓకేనా వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రోమటోగ్రఫీ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ ద పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ పేపర్ క్రోమటోగ్రఫీకి ఎగ్జాంపుల్ ఏంటండి పార్టిషన్ క్రోమటోగ్రఫీ పార్టిషన్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ దట్ ఈస్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ అని కూడా అనొచ్చు ఇన్ విచ్ లిక్విడ్ ప్రెజెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పేపర్ ఈజ్ స్టేషనరీ ఫేజ్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్ అంటే మనం ఏదైతే పేపర్ని విడిగా తీసుకున్నాం దాన్ని స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ అంటే మనం ఏదైతే ఇథనాల్ కలిపి తీసుకుంటున్నాం దాన్ని ఏమంటాం మొబైల్ ఫేజ్ అంటాం దట్ ఈస్ ఎ లిక్విడ్ ఫేజ్ ఓకేనా అండ్ సమ్ అదర్ లిక్విడ్స్ ఈజ్ మూవబుల్ ఫేజ్ ఇన్ అబ్జర్ప్షన్ క్రోమటోగ్రఫీ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ ఫైనలీ డివైడెడ్ సాలిడ్ అబ్జర్వెంట్ అండ్ ద మొబైల్ ఫేజ్ ఈజ్ యూజువలీ లిక్విడ్ ఓకే సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ యొక్క లిమిటేషన్స్ ఏంటి అ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ శాంపుల్ కెనాట్ బి అప్లైడ్ అండ్ పేపర్ క్రోమటోగ్రఫీ
large quantity of sample cannot be applied on paper printer, cannot be applied on paper printer in quantitative analysis paper chromatography is not effective. Quantity analysis lo paper chromatography anadi effective ga undadu. Complex mixtures cannot be separated by paper chromatography. The complex mixtures ante compounds lo manaki edaithe complex unnayo atlu idi em cheyadante separation anadi cheyali. And less accurate compared to HPLC and HPTLC. This is less accurate. And this is our accuracy and around the chart top one. It is a less accurate compared to HPLC, GC, HPTLC. Okay, na? So first, the steps. Everything on day and day. The steps of paper chromatography is. Paper chromatography and water and ethanol solution is heated. Paper chromatography lo water ethanol solution lo teesukoni heat cheyadam anadi jarugutundi. As the paper is lowered into the solvent, some of the dye spreads of the paper. Okay na? Eppudaithe paper ni teesukoni lowered into the solvent ante solvent lo munchamo, solvent lo munchinappudu adu emavutundandi, some of the dye अंदर मन कलर्ड कंपनो स्प्रेड अपॉन द पेपर द पेपर हैज अब्सॉर्ब्ड द सॉल्वेंट एंड द डाई हैज स्प्रेड फर्दर अप द पेपर अब इक सॉल्वेंट अब्सॉर्ब होती बट अंदर तस्कना डाई स्प्रेडिंग जो स्प्रेड अंत पैक अलाता इपड़ी अब्सॉर्ब अभी ओके ना अंड व्हाट इज द यूजेस ऑफ आवर एप्लीकेशंस ऑफ द क्रोमेटोग्राफी इट इज यूज्ड टू सेपरेट सॉल्यूशंस ऑफ कलर्ड सब्सटेंसेस దీని మనం దేనికి ఉపయోగిస్తామండి ఇట్ ఇస్ యూజ్డ్ టు సెపరేట్ సొల్యూషన్స్ ఆఫ్ కలర్డ్ సబ్స్టెన్స్ కలర్ సబ్స్టెన్స్ ని మనం సెపరేట్ అవుట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అండ్ అనదర్ వన్ ఇస్ ఇట్ ఇస్ యూజ్డ్ forensic sciences to detect and identify trace amount of substances in the contents of bladder and stomach. Okay, amount of substance of bladder gaane stomach la gaane entha undo telusukodaniki kuda deenni upayogistam and it is used to separate a small amount of product of chemical reactions. Idi na chinna amount of chemical products ante small amount of chemical product ne सेपरेट आउट चेयडन कोडा दीन उपयोगिस्तारु स्मॉल अमाउंट ऑफ प्रोडक्ट्स ऑफ केमिकल रिएक्शंस सेपरेट आउट चेयडन कोडा दीन यूज चेस्तारु सो इट इज सिंपली डिफाइंड एज द प्रॉपर क्रोमेटोग्राफी इन एनालिटिकल केमिस्ट्री टेक्निक्स फॉर सेपरेटिंग डिसॉल्वड केमिकल सब्सटेंसेस बाय टेकिंग advantage of the different rates of migration across sheets of paper. It is an expensive but powerful analytical tool that requires very small quantities of material. Ante tappu quantities of material eppudaithe undo aa tappu quantities of material undappudu aa chemical reaction aa chemical products ni separate out cheyadaniki manaki ee paper chromatography anedi baaga use avutundi. దీని ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తారే అవి ఉపయోగిస్తారే అంటే ఇది పేపర్ క్రోమటోగ్రఫీని ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అండ్ పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్వాలిటేటివ్ అనలిటికల్ కెమిస్ట్రీ టెక్నిక్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెపరేటింగ్ కలర్ మిక్చర్స్ లైక్ పిగ్మెంట్స్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఏదైతే పిగ్మెంట్స్ ఉన్నాయో ఆ పిగ్మెంట్స్ కలర్ సబ్స్టెన్సెస్ సెపరేషన్ చేయడానికి దీని ఉపయోగిస్తారు ఓకేనా దీనిని పేపర్ క్రోమటోగ్రఫీ అనేది ఉపయోగిస్తారు ఓకేనా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ స్టడీస్ టు ఐడెంటిఫై అన్నోన్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ ఏ మిక్చర్స్ ఓకేనా సో దీన్ని మిక్చర్స్ సెపరేషన్ చేయడానికి ఉపయోగిస్తారు అండ్ అనదర్ వన్ ఈస్ హియర్ ఇన్ విచ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్
Next one is a TLC, thin layer compressor. TLC and there are thin layer. Thin layer. Thin layer compressor. Thin layer compressor అంటే ఇక్కడ షీట్ ఏదైతే యూస్ చేస్తామో పేపర్ ని ఇక్కడ యూస్ చేస్తామంటే దట్ ఇస్ యూస్డ్ యాస్ అ లేయర్ ఈ విధంగా సిలికాన్ చూసినా సిలికాన్ పౌడర్ సిలికాన్ పౌడర్ ఏదైతే ఉందో సిలికాన్ పౌడర్ ఏం చేస్తుంది అల్యూమినియం ఇదేంటి అల్యూమినియం షీట్ అల్యూమినియం షీట్ మీద ఏం చేస్తాం సిలికా పౌడర్ అనేది పోస్తాం అల్యూమినియం షీట్ మీద సిలికాన్ పౌడర్ అనేది పోసినప్పుడు ఈ సిలికాన్ పౌడర్ పోసిన తర్వాత దీన్ని ఏం చేస్తాం అంటే ఇప్పుడు డాట్ డాట్స్ అనేది పెడతాం ఇప్పుడు దీని మీద ఏం చేస్తాం అంటే ఇట్ ఇస్ స్టేషనరీ ఫేస్ దీన్ని స్టేషనరీ ఫేజ్ అంటే స్టేషనరీ ఫేస్ ఈ స్టేషనరీ ఫేస్ లో మనం ఏం చేసుకుంటాం అల్యూమినియం షీట్ మీద సిలికాన్ పౌడర్ అలా కాకుండా గ్లాస్ స్లైడ్స్ కూడా తీసుకోవచ్చు స్లైడ్స్ అంట గ్లాస్ ప్లేట్స్ గ్లాస్ ప్లేట్స్ తీసుకుని సిలికాన్ పౌడర్ ని వాటర్ లో డిప్ చేసి పేస్ట్ లో చేసి ఆ పేస్ట్ దీని మీద ఇలా పోస్తాం పోస్తే ఈ అల్యూమినియం రేక్ మీద ఏదైతే వచ్చిందో అలాగే దాని మీద కూడా ఏమొస్తుందండి వైట్ పౌడర్ అనేది వస్తుందన్నమాట ఈ వైట్ పౌడర్ ఎప్పుడైతే వస్తుందో దాని మీద మనం ఏం చేస్తున్నామంటే ఆ వైట్ పౌడర్ మీద డాట్స్ అనేది పెట్టి ఇది స్టేషనరీ ఫేస్ దీన్ని సేమ్ ఇలాగే మొబైల్ ఫేస్ లో డిప్ చేస్తే అవి మనకి సెపరేషన్ అనేది అవడం జరుగుతుంది ఓకేనా సో ఆ విధంగా మనం కనుక చూస్తే ఈ పేపర్ క్రోమాటోగ్రఫీ ఏదైతే చూసామో థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ ద్వారా కూడా మనం ఎక్కువగా కెమికల్ రియాక్షన్స్ సెపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాం దీంట్లో రేట్ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ అనేది మనం ఫార్ములా ద్వారా కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రియాక్షన్ అంటే ఇది స్టాండర్డ్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ల కింద అంటే సెపరేషన్ కానీ ప్యూరిటీ కానీ ఐడెంటిఫై చేయడం కోసం సెపరేషన్ కానీ ప్యూరిటీని కానీ ఐడెంటిఫై చేయడం కోసం మనం ఏమి చేస్తున్నాయంటే ఇక్కడ పేపర్ క్రోమాటోగ్రఫీ కానీ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ కానీ యూజ్ చేస్తాం ఓకేనా పేపర్ కానీ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఏదైతే రియాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అంటే ఆ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ మొబైల్ ఫేజ్ మిథనాల్ కానీ ఇథైలేస్టేట్ కానీ మిథనాల్ ఆల్కహాల్స్ కానీ ఎన్ ప్రొపనాల్ కానీ ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్స్ కానీ ఇలాగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్స్ కానీ ఇలా కాంబినేషన్స్ ఆఫ్ ది మొబైల్ ఫేజెస్ అంటే లిక్విడ్స్ మనం ఏదైతే సాల్వెంట్స్ తీసుకున్నామో ఆ సాల్వెంట్స్ కాంబినేషన్స్ ఉంటాయి ఇంత 1:1 కానీ 1:2 కానీ 1:10 కానీ 2:8 3:7 4:6 ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొబైల్ ఫేజెస్ అనేది మనం తీసుకుంటాం ఆ మొబైల్ ఫేజ్లో కనుక దీన్ని డిప్ చేసినప్పుడు దీని మీద కూడా సేమ్ ఏదైతే రియాక్షన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం స్పాట్ అయితే పెంచినప్పుడు కలర్ కాంపోనెంట్ స్ప్రెడ్డింగ్ దీని మీద స్ప్రెడ్డింగ్ అనేది జరగడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ చూడండి దీని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ